ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చింది చానా ముదురు ఏకంగా రాజ్యాంగేతర శక్తి అనే పేరుతో ఈ కథనాన్ని రాశారు రాజ్యాంగేతర శక్తిగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్నారు అన్నది వార్త చానా ముదురు అని పెట్టారు కానీ అసలు అక్కడ సానా 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 సతీష్ ఆయన తెలుగుదేశం పార్టీ కాకినాడ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు చాలా గట్టిగా ఆయన అన్ని రకాలుగాను లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన ఖాతాలో చేరడంతో ఆయనకు అవకాశం రాలేదు జనసేన కేటాయించిన తర్వాత కూడా జనసేన తరఫున బరిలో దిగాలని ఆయన గట్టిగానే ప్రయత్నం చేశారు అక్కడ కూడా ఆయనకి పని కాలేదు ఎంపీగా పోటీ చేయలేకపోయారు ఎంపీగా పోటీ చేయలేకపోయినప్పటికీ పోటీ చేసే అవకాశం రాకపోయినప్పటికీ ఇప్పుడు ఆయన మొత్తం రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి వచ్చారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారు అన్నది ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథను ఆంధ్రజ్యోతి బ్యాన్ రైటంలో వచ్చిన దాన్ని చూస్తే మంత్రి లోకేష్ పేరు చెబుతూ నేరుగా ప్రస్తుతం కేబినెట్ లో నెంబర్ టూ అంటే చంద్రబాబు తర్వాత మొత్తం కథ నడుపుతున్నటువంటి నాయకుడిగా లోకేష్ పేరు ఉంది ఇప్పుడు లోకేష్ పేరు చెబుతూ మొత్తం మంత్రాంగం నడుపుతున్నారు మొత్తం ఆయనే చక్కదిద్దుతున్నారు అన్నది ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథను మైనింగ్ కాంట్రాక్టులు పోస్టింగ్లు అన్ని చోట్ల కూడా ఈ చానా ముదురుగా ఉన్న సానా సతీష్ పాత్ర ఉందని ఆంధ్రజ్యోతి చెబుతోంది చాలా సీరియస్ అలిగేసిన ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత స్వల్ప కాలంలోనే అనేక విమర్శలు ఎదురవుతున్నాయి ఎమ్మెల్యేల పాత్రల మీద విమర్శలు ఉన్నాయి అలాగే ఎమ్మెల్యే బంధువుల తీరు మీద అనేక దుమార రేగాయి వీటన్నిటి మీద నేరుగా కేబినెట్ లో కూడా చర్చించారు మంత్రులు వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు వాళ్ళ పాత్ర తగ్గించాలి వాళ్ళ జోక్యం తగ్గించాలని నేరుగా ముఖ్యమంత్రి అందరికీ సూచించినట్టుగా మంత్రులందరూ దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలన్నట్టుగా చెప్పారు ఇప్పుడు మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు కనీసం పోటీ కూడా చేయలేదు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు అయినా సరే ఇప్పుడు సానా సతీష్ కాకినాడ కేంద్రంగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అన్నది ఆంధ్రజ్యోతి తెలుగేషన్ ఇది కొని సాక్షి రాయలేదు లేదంటే ఇంకొకళ్ళు ఎవరో ఈ ప్రభుత్వం అంటే గిట్టినటువంటి వాళ్ళు రాసినటువంటి రాత కాదు నేరుగా ఆంధ్రజ్యోతి ఈరోజు బ్యానర్ గా సానా సతీష్ పాత్ర గురించి రాసింది అందులో పవన్ కళ్యాణ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ నాకు బాగా తెలుసు దసరా వరకు అటవీ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలు చేయొద్దని నిన్న మొన్నటి వరకు కాకినాడ అటవీ అధికారి హల్చల్ చేశారని ఆంధ్రజ్యోతి రాసింది ఆయన మీద పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు ఆ కాకినాడ జిల్లాకు చెందినటువంటి డిఎఫ్ఓ ఆయన మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యి విచారణ కూడా ఆదేశించారు ఆ డిఎఫ్ఓ ఈ సతీష్ ఇద్దరు కలిసి మొత్తం ఈ కథ నడిపారు అన్నది ఆంధ్రజ్యోతి రాత చివరికి అక్కడ ఎంపీ కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ జోక్యంతో మొత్తం బండారం బయటపడింది అని ఆంధ్రజ్యోతి రాసింది దీనిపై కాకినాడ ఎంపీ ఆరా తీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసినట్టు లారీలు ఆపించాలని ఆదేశించారని చెప్పినట్టు తెలిసింది అంటే ఇదంతా ఒక డిఎఫ్ఓ చెప్పారు ఎందుకంటే డిఎఫ్ఓ ఎవరంటే ఇదే ఈ చానా ముదురుగా చెప్తున్నటువంటి సానా సతీష్ నేరుగా పోస్టింగ్ వేయించుకున్నటువంటి డిఎఫ్ఓ సానా సతీష్ ప్రోద్బలంతోనే ఆ సదరు డిఎఫ్ఓ కాకినాడ వచ్చారని కాకినాడలో సానా సతీష్ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని అన్నది ఆంధ్రజ్యోతి పరిశీలన ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా రాసినటువంటి ఈ కథనం మొత్తం అన్ని అన్ని చూడొచ్చు డెక్కల్లో అన్నీ నేనే అంటూ మొత్తం అధికారులతో మీటింగ్లు పెడుతున్నారు ఆధారాలు చూపిస్తూ స్వీయ బల ప్రదర్శన అంటే తాను ఎంత గొప్పోడో అని చెప్పుకోవడానికి తనకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో చాటుకోవడానికి తనకి ఎంత మంది ఉందో సూచించుకోవడానికి ఇలాగా అన్ని రకాలుగాని సానా సతీష్ ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఆంధ్రజ్యోతి కథను అందులోనే రాశారా అసలు ఈ మనిషి ఎవరో తెలిసి తెలియజేసేందుకు అనుగుణంగా రాశారు సీఫ్ల మధ్య చిచ్చు పెట్టింది ఈయనే అని రాసింది ఆంధ్రజ్యోతి గతంలో ఈ సానా సతీష్ మీద అనేక కేసులు ఉన్నాయి ముఖ్యంగా సిబిఐ అధికారుల మధ్య సిబిఐ సీఫ్ ఉన్నటువంటి అధికారుల మధ్య తగాదా పెట్టి అందులో పబ్బం గడుపుకోవాలని గతంలో సానా సతీష్ ప్రయత్నం చేశారన్న కేసు ఆయన మీద ఉంది కాకినాడ చెందినటువంటి ఒక ఎలక్ట్రికల్ అధికారి ఒక సాధారణ ఎలక్ట్రిసిటీ బోర్డు లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి కొడుకిన సాధారణ స్థాయి నుంచి వచ్చాడు దిగువ మధ్య తరగతి నుంచి కానీ ఇప్పుడు ఆయన కోట్ల అధిపతి అయ్యాడు ఆ తర్వాత అందులో భాగంగానే అనేక రకాల వ్యవహారాలు చక్క పెట్టాడు అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి చివరకు సిబిఐలో వాసులుగా ఉన్నటువంటి జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సిబిఐ చీఫ్ల మధ్య ఈయన చిచ్చు పెట్టాడు అన్నది అప్పట్లో అభియోగం దాంతో సిబిఐ ఈడీ కూడా ఈయన మీద కేసులు పెట్టాయి రెండింటిలోనూ అరెస్ట్ చేశాయి జైలుకెళ్లారు జైలు పాలయ్యారు అలా రకరకాలుగా అనేక అనుభవాలు కూడా ఈయనకు ఉన్నాయి అవన్నీ పోయి రాజకీయంగా తెరగేటం చేసేందుకు మొన్నటి ఎన్నికల్లో టికెట్ కోసం ఎంతగానో ప్రయత్నం చేశారని ఎంత ప్రయత్నం చేసినా ఆయనకు టికెట్ మాత్రం దక్కలేదని పార్టీలన్నీ దండం పెట్టి వదిలించుకున్నాయని ఆంధ్రజ్యోతి రాసింది అయినప్పటికీ కూడా ఇప్పుడు కూటమి సర్కారు అధికారులకు వచ్చిన తర్వాత అంత తానే హల్చల్ చేస్తున్నారంటగా ఆంధ్రజ్యోతి రాసింది ఇంత అంత క్లియర్ గా రాసింది ఆయన అధికారి కాదు ప్రజాప్రతినిధి కాదు గత చరిత్రలో పేజీలన్నీ పేచీలు కేసులే ఇప్పుడు ఆయన రాష్ట్రంలోనే చక్రం నింపుతున్నాడు నేను లోకేష్ మనిషిని లోకేష్ నా మనిషి నేను ఏం చెప్తే అదే నాకు చెబితే ఆయనకి చెప్పినట్టే మీకు ఏం కావాలో చెప్పండి మాట్లాడుకుందాం ఇది సానా సతీష్ అందరితో చెప్తున్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనం ఇంత ఇంత పెద్ద వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి రోజు ఎక్స్క్లూజివ్గా అటు మైనింగ్ లోను ఇటు కాంట్రాక్ట్ లోను మరోవైపు పోస్టింగ్ లోను అన్నిట ఈ సానా సతీష్ చక్రం తిప్పుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఆంధ్రజ్యోతి బయట పెట్టింది చాలా ఎక్స్క్లూజివ్ కథనం చాలా పెద్ద వ్యవహారం ఇది మామూలు సాధారణ స్థాయిలో జరుగుతున్నటువంటి దందా కాదు వాస్తవానికి సానా సతీష్ మీద ఇంత ముందు కూడా కథనాలు వచ్చినాయి నెల రోజుల క్రితం కూడా ఇదే రీతిలో కాకినాడలో మొత్తం మైనింగ్ అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతోంది అన్న కథనాలు వచ్చినాయి ఇప్పుడు అందుకు మరింత ముదురుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా లోకేష్ పేరు చెప్పుకుని చంద్రబాబు తనయుడు ప్రస్తుతం మంత్రి మొత్తం కేబినెట్ లో అన్ని తానే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉన్నటువంటి నారా లోకేష్ పేరు చెప్పుకుని మొత్తం మంత్రాంగం నడుపుతున్నాడు అన్నది ఈ మొత్తం కథనం యొక్క సారాంశం చాలా పెద్ద వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఇప్పుడు కూటమి సర్కారులో రాజ్యాంగ యాత్ర శక్తిగా మారినటువంటి ఒక సాధారణ వ్యక్తి పాత్ర గురించి ఆంధ్రజ్యోతి చాలా పెద్ద కథనం రాసింది వాస్తవానికి ఆంధ్రజ్యోతి ఈ మధ్య కాలంలో అనేక విషయాలు ఇసుకలో కానీ లెక్కర్లో మాఫియాగా మారిపోయినటువంటి సిండికేట్లో భాగోదం కానీ అన్నింటినీ బయట పెడుతుంది అసలు ఆంధ్రజ్యోతికి కూటమికి మధ్య ఎందుకు ఎంత గ్యాప్ వచ్చింది అన్న దాని మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కొత్త పలుకులో కూడా రాధాకృష్ణ ప్రభుత్వం మీద చంద్రబాబు తీరు మీద చాలా చాలా విమర్శలు చేస్తున్నారు ఈ మధ్య సుతుమెత్తగా ఆయనకి తగిలి తగిలినట్టుగా ఆరోపణ చేస్తున్నారు వీటన్నిటిగా కారణాల మీద కూడా చాలా అభిప్రాయాలు ఉన్నాయి వాస్తవానికి ఆంధ్రజ్యోతికి ఆశించినట్టుగా అనేక కార్యక్రమాలు అనేక పనులు కూటమి పాలనలో జరగట్లేదు చంద్రబాబు ఈసారి చేయట్లేదు కాబట్టి ఇలాంటి కథనాల ద్వారా ఇలాంటి వ్యాఖ్యానాల ద్వారా దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది అయితే వాస్తవం ఏదైనప్పుడు కూడా ఈ రోజు రాసినటువంటి కథనం ఈ రోజు కూటమి సర్కారులో చక్రం దిప్తున్న రాజ్యాంగేతర శక్తిగా సానా సతీష్ ఇది చాలా ముదురు అనే పేరుతో రాశారు ఈ మొత్తం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సానా సతీష్ అని తేట తెల్లం చేస్తున్నాయి స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాయి కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి దందాగా గతంలో టికెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక నాయకుడిగా ఆ తర్వాత అంత అంత ముందు సిబిఐ ఈడీ కేసుల్లో ఇరుక్కున్నటువంటి దోషిగా దానికి ముందు కన్నా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తిగా ఇలా అనేక రకాల సూచనలు ఇందులో చేశారు ఇవన్నీ చూస్తుంటే సానా సతీష్ కి ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది సానా సతీష్ పాత్రని ఇక్కడ స్పష్టంగా బయట పెట్టింది అనేది మనకి అర్థమవుతుంది